డైరెక్టర్ మణిరత్నం పొన్నియన్ సెల్వం లాంటి క్లాసిక్ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ గా రిలీజ్ అయిన సినిమా పిఎస్ కార్తి మరియు విక్రమ్, ఐశ్వర్య రాయ్ మరియు త్రిష కాంబినేషన్ లో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ స్టార్ క్యాస్ట్ తో రిలీజ్ అయిన సినిమా ఇది. భారీ అంచనాలతో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయిన పిఎస్ టూ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర పిఎస్ టూ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే తమిళనాడు బాక్సాఫీస్ దగ్గర 138 కోట్లు, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 18 కోట్లు, కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర 21.16 కోట్లు, కేరళలో 16.86 కోట్లు, ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 24 కోట్లు, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర 127 కోట్లు సాధించిన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర 173 కోట్ల షేర్ ని 350 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అయింది. పొన్నియన్ సెల్వం లాంటి బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ మూవీకి సీక్వెల్ గా వచ్చినప్పటికీ కూడా పిఎస్ టూ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా అంత ప్రభావం చూపించలేదు, కానీ బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో పిఎస్ టూ సినిమా 127 కోట్లు సాధించి తమిళ సినిమాల్లో ఆల్ టైమ్ ఎపిక్ రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. పిఎస్ టూ క్రియేట్ చేసిన ఈ రికార్డుల్ని రీసెంట్ గా వచ్చిన కల్కి సినిమా బాక్సాఫీస్ దగ్గర డబుల్ మార్జిన్ తో బ్రేక్ చేసింది. రీసెంట్ గానే బాలీవుడ్ స్టార్ హీరోల రికార్డుల్ని బ్రేక్ చేసి బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ గా మారిన కల్కి సినిమా తమిళ బ్లాక్ బస్టర్ మూవీ అయిన పిఎస్ టూ సినిమా రికార్డుల్ని బ్రేక్ చేసి తమిళ లో కూడా ప్రభాస్ పేరు భారీగా వినిపించేలా చేసింది. ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు 530 కోట్ల పైగా షేర్ ని సాధించిన ఈ సినిమా సినీ వర్గాల సమాచారం ప్రకారం 1100 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ సినిమాకి 24-25 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర వచ్చిన కలెక్షన్స్ కి తమిళ ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ముఖ్యంగా మన టాలీవుడ్ లోనే RRR సినిమా రికార్డుల్ని కూడా కల్కి సినిమా బ్రేక్ చేసింది. ముఖ్యంగా తమిళ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకి పోటీగా ఇండియన్ 2 సినిమా ఉన్నప్పటికీ కల్కి సినిమా రికార్డులతో కాలీవుడ్ బాక్సాఫీస్ మొత్తం కూడా షేక్ అవుతోంది. 25 రోజులు కంప్లీట్ అయ్యాక కూడా వర్కింగ్ డే రోజు కల్కి సినిమాకి దిమ్మ తిరిగే బుకింగ్స్ రావడంతో కల్కి సినిమా లాంగ్ రన్ ఆల్ టైమ్ ఎపిక్ రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తున్నాయి. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పిఎస్ టూ మూవీతో పాటు మన నాగార్జున ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా మీకు నచ్చిన సినిమాని మాకు కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా కొట్టండి.